ప్రీతి అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి కేసుని నేను ఖచ్చితంగా నేను ఛేదిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుటి వరకు దాని మీద ఒక స్టెప్ తీసుకున్నారా? ఒక 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 మాట ఒక నాయకుడు చెప్పాడంటే దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, అది చేసి చూపించాలి. మాటలు మాట్లాడటం కాదు, చేతల్లో చూపించాలి. నీకు అధికారం ఇచ్చింది చేతలు చేయమని. నీకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నాకు కానీ నన్ను కానీ ఎమ్మెల్యే చేసి ఉంటే నేను చిటికల మీద ఆపేవాడినని ప్రగల్భాలు పడికినటువంటి పవన్ కళ్యాణ్ గారు, సుగాలి ప్రీతి కేసు నేను ఛేదిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పని చేశారా? చేయలేదు. ఆ పని చెయ్యకపోగా ఈరోజు 33 అత్యాచారాలు 45 రోజుల్లో జరిగితే దాదాపుగా మీరు ఏ రోజు కూడా బయటకు వచ్చి, ఈరోజు 8వ తరగతి చదువుతున్నటువంటి పాప, 13-12 సంవత్సరాల పాప, ఆ పాపని ఇంతవరకు పట్టుకోలేదు. 10 రోజులు అయిపోయిందండి మంచుపర్తి అనేటువంటి గ్రామానికి చెందినటువంటి ఒక బాలికని ఇంతవరకు అదృశ్యం అయితే, 10 రోజులైంది ఇంతవరకు పట్టుకోలేదు. ఎవరు కూడా గవర్నమెంట్ తరఫున దానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. విజయవాడలో ఎవరైతే ప్రేమోన్మాది తండ్రిని, ఆ బాలిక తండ్రిని హత్య చేస్తే అతను టీడీపీ లీడర్ అని అతన్ని కూడా వెనుకేసుకొచ్చారు. ఈ రకంగా ఉత్తరాంధ్రలో జరిగినటువంటి సంఘటన ఉంది, మరి ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి స్పందించలేరు. ఈరోజు లా అండ్ ఆర్డర్ నేను కాపాడుతాను అని ఓట్లు అడిగినటువంటి వ్యక్తి, ఈరోజు దానికి అకౌంటబిలిటీ ఆన్సరబిలిటీ ఎక్కడ ఉంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంకా ఉందని జనసేన నాయకులు ఆశిస్తున్నట్లుంది. వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చి 45 రోజులు అవుతుంది. వాళ్ళు చేసినటువంటి రీఫార్మ్స్ ఏంటి? వాళ్ళు వాలంటీర్కి 10,000 ఇస్తామని వాలంటీర్లను ఎందుకు తీసుకోలేదండి చెప్పండి? ఉగాది రోజు నేను ప్రామిస్ చేస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదా? పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లకి 10,000 ఇస్తామని చెప్పలేదా? మరి ఇంతవరకు వాలంటీర్లను తీసుకున్నారా? అది ఎందుకు సమాధానం చెప్పరు? అది చెప్పకపోగా ఈరోజు మరి ఏదైతే డిఎస్సికి అది దానికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పరు, మరి దేనికి సమాధానం చెప్తారు ఆయన? కేవలం లారీలకి ఊగిపోతూ మాట్లాడటం తప్పితే పరిపాలన ఓట్లేసి గెలిపించినందుకు నువ్వు మహిళలకి ఏ విధంగా రక్షణ కల్పిస్తున్నావు? ఈరోజు ఆడపిల్లలు మైనర్ బాలికల మీద అత్యాచారాలు, 9 నెలలు 8 నెలల పిల్ల పాప మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి వాళ్ళని 24 అవర్స్ లో కోర్టులో ప్రజెంట్ చేసినటువంటి ఆధారాలు మనకి ఎక్కడ కనిపించట్లేదే మరి. హలో, మాట్లాడండి, వినిపిస్తుంది. ఎస్, సో ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా కనిపించట్లేదు. వీళ్ళకి అధికారం కావాలి, ఈ అధికారంలో సంపద సృష్టిస్తామని ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత 14,00,000 కోట్ల రూపాయలు ఈరోజు అప్పు తీసుకొచ్చారు. సంపద సృష్టించడం ఏంటి? అప్పు తీసుకురావడమా? బొచ్చబట్టుకొని అడుక్కోవడానికి సంపద సృష్టించడం అంటారా? చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చలేరు. కాదండి, వచ్చి 45 రోజులే కదా, ఏంది సంపద సృష్టిస్తుంది లేదు? ఒక 6 నెలల టైం ఇవ్వండి, లేకపోతే 1 ఇయర్ టైం ఇవ్వండి. ఒకటి నుంచి రాదు. ఓకే, మీరు ఎంత సృష్టించారు సుజాత గారు అంటే ఏం చెప్తారు? ఓకే సుజాత గారు ఒక్క నిమిషం. ఓకే, మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, సరే, వాళ్ళని ప్రశ్నించే హక్కు ఉంది, ప్రజల నాడిగా మీరు మాట్లాడండి, చెయ్యండి. మీరు పాలించిన 5 సంవత్సరాలు ఎంత సంపద సృష్టించారు అంటే? మేము అసలు సంపద సృష్టిస్తామని మేము చెప్పలేదండి. సృష్టించాలి కదండి, అధికారం కాదండి, అధికారం అంటే సృష్టించాలి కదా. ఎప్పుడూ చెప్పలేదు. అది కాదండి, అధికారం అంటే సృష్టించాలా? మరి లేకపోతే ఏం చేస్తారు? వాళ్ళు ఎప్పుడు సంపద సృష్టిస్తామని చెప్పలేదు సార్. ఉన్న సంపదను దోచుకుంటామని చెప్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఎంత? 2,00,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి దాటదు. ఆయన ఉన్నా, ఈయన ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, బడ్జెట్ లోనే మనకి ఎలొకేట్ చేయబడిన బడ్జెట్ లోనే ఆయన చేసిన, చంద్రబాబు నాయుడు గారు చేసిన, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన చెయ్యాలి. సో అది సాధ్యపడుతుంది చెప్పినప్పుడు ఆర్థిక శాస్త్రాన్ని అవపోసన పట్టానని ప్రగల్భాలు పడిగేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు? వాలంటీర్లకు ఇవ్వట్లేదు కదా 10,000, వాలంటీర్లకు ఇవ్వట్లేదు. అలాగే
సరే ఇప్పుడు మీరు ఏం సుజాత గారు ఏంటి జనాల్లోకి వస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి అసెంబ్లీకి వెళ్తున్నారా? అసెంబ్లీకి వెళ్తున్నారా? సుజాత గారు, సుజాత గారు ఓకే, సుజాత గారు అసెంబ్లీ సెషన్ కి వెళ్తున్నారా? సరే ఓకే, ప్రజలకి వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారి రెండు బడ్జెట్ కాదండి, డబ్బులు ఎండిపోతున్నాయి. రెండు బడ్జెట్ వినండి వినండి, అసలు అసలు ఏమి లేవంటే ఇటు పోవాలి, ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందండి, ఇంక ఎక్కడికి పోతాయి డబ్బులు? సుజాత గారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అవకాశం ఎక్కువ ఇవ్వాలి, సో అందుకని మీకు ఇచ్చాను. అప్పుడు జనసేనకి తెలుగుదేశం పార్టీకి కూడా ఆ రకంగానే ఇచ్చాను నేను. సో మీరు ఎక్కువ మాట్లాడాలి, వాళ్ళ సమాధానం చెప్పాలి. ఈరోజు మీరు అడిగే స్థాయిలో ఉన్నారు, వాళ్ళు చెప్పే స్థాయిలో ఉన్నారు. సో వాళ్ళకి తక్కువ ఉండాలి, మీకు ఎక్కువ ఉండాలి. ఇంతకు మించి వేరేది ఏం లేదు, మీకు చాలా అవకాశం ఇచ్చాను, దయచేసి ఇంటరప్ట్ చేయకండి. అనుష గారు, సార్ ఇప్పుడు ఈవిడ 8 ఏళ్ల పాప అదృశ్యం అయింది, అసలు ఆమె కనిపించట్లేదు అది ఇది అని చెప్తారు. ఆవిడ నాకు తెలుసు ఆ కేసు ఫాలో చేసి ఉండరు. ఆ 8 ఏళ్ల పాప అదృశ్యం కేసులో ఎవరైతే నలుగురు మైనర్ వాళ్ళు ఉన్నారో, నలుగురు మైనర్ బాలు ఆమెను రేప్ చేసి అత్యాచారం చేసి మొదట ఒక చెరువులో దాచిపెట్టడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి తీసి ఏదైతే పోలీస్ కేసు అయింది, ఇష్యూ బాగా వెళ్తుంది, ఇప్పుడు మనం మందాక వస్తుంది అన్నప్పుడు కృష్ణ కెనాల్లో ఆ పాప శవాన్ని విసిరేయడం జరిగింది. సో ఇప్పటికి కూడా పాపని వెతికే ప్రాసెస్ లో ఉన్నారు. ఎక్కడా కూడా మేమేమి లాగ్ చేయలేదు విచారణలో. నలుగురు మైనర్ ఎవరైతే ఉన్నారో, మైనర్ బాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఆల్రెడీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈవిడ ఫాలో అవ్వలేదు. ఇంకొకటి వాలంటీర్స్ గురించి వచ్చింది. ఈరోజు సుజాత గారు వాలంటీర్స్ గురించి ఎంత అంటున్నారు కదా, క్లియర్ గా చెప్తున్నా అండి, తెలుగుదేశం ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వాల్లో భాగస్వామ్యంగా ఉన్న జనసేన కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థని తీసేస్తామని మేము ఎప్పుడు చెప్పలేదు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, కానీ ఆ వాలంటీర్ వ్యవస్థల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటే ప్రభుత్వానికి పనిచేయకుండా పార్టీకి పనిచేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రక్షాళన చేసి ఖచ్చితంగా అప్పటి వరకు సచివాలయ వ్యవస్థ ఉంది కాబట్టి దాని తద్వారా మేము గవర్నెన్స్ ని నడిపి అప్పుడు వాలంటీర్ వ్యవస్థను ప్రక్షాళన చేసి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళని మాత్రమే ఈ వాలంటీర్ వ్యవస్థలో కొనసాగించడం జరుగుతుందండి. సో సెకండ్ వన్ క్లియర్ కదా. ఇప్పుడు ఆవిడ ఇంకొకటి చెప్పింది జీవో గురించి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెలియకుండానే ఒక జీవో వచ్చిందట, చంద్రబాబు నాయుడు గారట దాన్ని స్కోల్ చేశారంట.